काकिनाडा जिला गोल्लप्रोलु एमईओ कार्यालय वद्द विद्यार्थुल समस्यलपै एबीवीपी नायकुलु विद्यार्थुलतो कलिसि धर्ना निर्वहिंचारु। జిల్లాలో ఏబీవీపీ కన్వీనర్ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు। సమస్యలపై గలం విప్పిన వారిపై ఈ అక్రమ అరెస్టులు సరికాదని అరుణ్ కుమార్ అన్నారు। గొల్లప్రోలు ఎంఈఓ కార్ నిర్లక్ష్యం వల్ల 1 నుండి 5వ తరగతి చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తు ఆగమ్య గోచరంగా మారిందని ఆరోపించారు। కొన్ని ప్రభుత్వ స్కూళ్ళల్లో సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని సమస్యలను వెంటనే విద్యాశాఖ అధికారులను పరిష్కరించాలని డిమాండ్ చేశారు। भारतीय विद्यार्थी परिषद काकीनाड जिला कन्वीनर ने अलगे स्टेट वर्किंग कमिटी मेंबर ने ई रोजु गोल्लप्रोलु एमईओ आफीस दग्गर धर्ना चेयडम जरिगिंदि। एंदुकंटे गोल्लप्रोलुलो 1 नुंचि 5वा तरगति लोपु पाठशालनु पूर्तिगा एमईओ गारु निर्लक्ष्यं चेसि विद्या व्यवस्थनु मोत्तं अगम्य गोचरंगा मार्चे परिस्थिति ई रोजु गोल्लप्रोलुलो नेलकोनि उंदि। वाल केवल विद्यार्थुलु तिने तिंडि कूडा सरैन పోషకాలతో కూడిన తిండిని పెట్టలేని పరిస్థితి। ఏవైతే ప్రైవేట్ పాఠశాలలు విచ్చలవిడిగా పుస్తకాలను అమ్మకం చేయడము, అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేయడము, గొల్లప్రోల్లో సంబంధించి బడ ప్రైవేట్ పాఠశాలలుగా పేరుగాంచిన కొన్ని విద్యా సంస్థలు విచ్చలవిడిగా అనేక మొత్తంలో ఫీజులను వసూలు చేస్తూ పుస్తకాలు అమ్ముతూ విద్యార్థుల యొక్క పేద విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు గుదిబండగా మారే పరిస్థితిని ఈ రోజు తీసుకురావడం జరిగింది। వెంటనే తక్షణమే ఎంఈఓ గారు స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలి। దీని ద్వారా డిఓ గారిని కూడా ఒకట కోరుతా ఉన్నాం। ఎవరు ఏ జిల్లా కాకినాడ జిల్లాలో ఏవైతే ప్రభుత్వ పాఠశాలలు సరిగ్గా వసతులు కల్పించలేక విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారో